సికింద్రాబాద్ లో జరిగిన అగ్ని ప్రమాద ఘటనా స్థలాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సందర్శించారు అధికారులను అడిగి అక్కడి పరిస్థితులు తెలుసుకున్నారు అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన బిల్డింగ్ లోపలికి వెళ్లే పరిస్థితి లేదని ప్రభుత్వం ఇలాంటి ఘటనలపై దృష్టి పెట్టాలని చెప్పారు చట్ట వ్యతిరేక గోడౌన్లపై చర్యలు తీసుకోవాలని సూచించారు బిల్డింగ్ చుట్టుపక్కల వాళ్లు కూడా నష్టపోయారని ప్రభుత్వం బాధితులను ఆదుకోవాలన్నారు ఇప్పటి జరిగిన అగ్ని ప్రమాదాలకు సంబంధించిన బిల్డింగ్లన్నీ అక్రమ కట్టడాలే అని తెలిపారు బడ్జెట్ కోసం ప్రభుత్వం అక్రమ కట్టడాలను రెగ్యులరైజ్ చేస్తుందని ఆరోపించారు అగ్ని ప్రమాద ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి అయితే పొగ దట్టంగా వ్యాపించడంతో రెస్క్యూ టీమ్ కి సహాయక చర్యలు తీసుకోవడం కష్టంగా మారింది భవనం మొత్తం కాలిపోవడంతో ఏ క్షణమైన కుప్పకూల ఉందని అధికారులు అంటున్నారు మరోవైపు బిల్డింగ్ లో చిక్కుకుపోయిన వారిలో ఏడుగురిని రెస్క్యూ సిబ్బంది ఇప్పటికే రక్షించారు కాగా మరో ముగ్గురిని బయటకు తీసుకురావడం కష్టంగా మారింది